ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదంటే 3 ఏళ్ల పాటే ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందా ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక విషప్రచారం అనుకోవాలా ప్రచారం అనుకోవాలా ఎందుకు 3 ఏళ్ల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అభివర్ణిస్తున్నారు అంటే అత్యధిక స్థానాల్లో 151 స్థానాల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రతిపక్షం ఒక ప్రచారం మొదలుపెట్టింది ఒక రకమైన విషప్రచారం మొదలుపెట్టింది అదేంటి అంటే 2022 లో జెమిలీ ఎన్నికలు రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం జెమిలీ ఎన్నికలు తీసుకురాబోతోంది అంటే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 3 ఏళ్ళు మాత్రమే సీఎంగా ఉంటాడు తర్వాత ఎలక్షన్లు వచ్చేస్తే ఆటోమేటిక్గా అప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అందుకని ఈయన 5 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగలేడు ఈయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కాదు 3 ఏళ్ళు ముఖ్యమంత్రి అనే ఒక కొత్త రకమైన జోస్యాన్ని తెలుగుదేశం పార్టీ చెప్పింది విశాఖ ఆక్టోపస్గా పిలుచుకునే సబ్బం హరి కూడా గతంలో ఈ మాట మాట్లాడారు అనేదాన్ని ఇప్పటికీ సోషల్ మీడియా పద్ధతిలో పదే పదిగా తెలుగుదేశం పార్టీ గుర్తు చేస్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ఎప్పుడైతే ఈ కరోనా మహమ్మారి ఎఫెక్ట్ మొదలైందో మొన్నటి వరకు 2022లో జెమిలీ ఎన్నికలు వస్తాయా రాదా అనేది తొలుత ప్రచారం జరిగిన తర్వాత క్రమంగా బీజేపీ గ్రాఫ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆ మహారాష్ట్ర ఎన్నికల విషయంలో కానీ మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల విషయంలో కానీ ఎప్పుడైతే బీజేపీ గ్రాఫ్ క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఆ జెమిలీ ఎన్నికల ఊసే ఎత్తలేని పరిస్థితి కేంద్రంలో అధికారంలో బీజేపీ అయితే ఎప్పుడైతే ఈ కరోనా మహమ్మారి విజృంభణ పెరగడం దేశంలో నరేంద్ర మోడీ లేకపోతే ఈ మహమ్మారిని అరికట్టే నాదురే లేడు మోడీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ప్రజలు చెప్పుకోవడం అదే టైంలో యావత్ ప్రపంచం కూడా మన దేశం వైపు తొంగి చూడడం నరేంద్ర మోడీ గారు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం లాక్డౌన్ వల్ల చాలా వరకు మిగిలిన దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఈ కరోనాని కట్టడి చేయడం సాధ్యమైంది పూర్తిగా కంట్రోల్ చేసే విషయంలో మోడీ చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే ఒక పాజిటివ్ వేవ్ ఎప్పుడైతే మొదలైందో మరొకసారి ఇప్పుడు మళ్ళీ ఈ జెమిలీ ఎన్నికల ప్రస్థానం మొదలైంది జెమిలీ ఎన్నికలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అనేది ఎందుకంటే 2024 వరకు గనక వెయిట్ చేస్తే ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి ఒకవేళ ఆర్థిక పరిస్థితులు దేశంలో దెబ్బతినే పరిస్థితి గనక దాపరించిందంటే మోడీ మీద వ్యతిరేకత పెరుగుద్ది అప్పుడు మళ్ళీ వేవ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అప్పుడు నెగ్గుకు రావాలంటే కష్టం అందుకు 2022లోనే జెమిలీ ఎన్నికలు పెట్టేస్తే గనక మరొకసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది కేంద్రంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా యోచిస్తుంది అనేది మొదటి నుంచి జరుగుతున్న ప్రచారం ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ మోడీ వేవ్ బాగున్నప్పుడే అంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటారు కాబట్టి ఇప్పుడు మోడీ గారి వేవ్ పాజిటివ్గా ఉన్న టైంలోనే జెమిలీ ఎన్నికలను తీసుకొచ్చేస్తే జెమిలీ ఎన్నికలు అంటే అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం దీనివల్ల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది ఎన్నికలు త్వరగా అయిపోతాయి తర్వాత నుంచి అన్ని ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి రకరకాల ఉపయోగాలు ఉన్నాయని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది జెమిలీ ఎన్నికల గురించి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ జెమిలీ ఎన్నికలు అనే అంశం తెర మీదకి వచ్చింది దీనికి తోడు ముందస్తుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందుకే క్యాబినెట్ ని 2.5 సంవత్సరాలకు మాత్రమే పెట్టారు అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్న ప్రచారం జెమిలీ ఎన్నికలు వస్తాయి అనే విషయం జగన్ గారు కూడా గ్రహించారు అందుకే 5 ఏళ్ల పాటు జరగాల్సిన కూర్పు క్యాబినెట్ కూర్పు కేవలం 2.5 ఏళ్ళు మాత్రమే పెట్టి 2.5 ఏళ్ల తర్వాత అవసరమైతే పదవులు మారుస్తాము అభ్యర్థులు మారుస్తామని చెప్పి ముందుగా ప్రకటించిన ప్రకటన ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఈ జెమిలీ ఎన్నికలకు కూడా లింక్ పెడుతున్న పరిస్థితి సోషల్ మీడియా వేదికగా ఓకే ఇది ఎంతవరకు కరెక్టా కాదా అనేది పక్కన పెడితే ఇప్పుడు జగన్ సర్కారు మీద మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలు తెలుగుదేశం పార్టీ ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీతో కలిసి నడవాలి అని చెప్పి ఆశగా ఎదురు చూస్తుంది అని జరుగుతున్న ఒక ప్రచారం ఇవన్నీ కలబోసి చూసినప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట ఒకవేళ నిజంగా జెమిలీ ఎన్నికలనే అంశం తెర మీదకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల ముఖ్యమంత్రిగానే పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి వస్తుందా లేదంటే 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా కొనసాగుతారా ఒకవేళ అప్పుడు ప్రజల వేవ్ ఎలా ఉంటుంది మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తారా లేదా ఏంటి అనేది కూడా కాలమే నిర్ణయించాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి